శ్రీ మాతృ నమః. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికి నమస్కారం. నేను మెటియ్య పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావకమత మండలం మట్టవానిపాలెం గ్రామంలో శ్రీ పర్దేశమ్మ అమ్మవారి అమ్మల పూజ కార్యక్రమాన్ని అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి వాణి శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. అలాగే గ్రామ సర్పంచ్ గారైనటువంటి గుమ్మాల శంకర్రావు గారు, మినీ గురుస్వామి అయినటువంటి వాసు గారు, మరి పీటకలో ఉన్నటువంటి భవనీలందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ పూజా కార్యక్రమం ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు అనకాపల్లి జిల్లా రావకమత మండలం మట్టవానిపాలెం గ్రామంలో ఈరోజు శ్రీ పర్దేశమ్మ అమ్మవారి అమ్మల పూజ కార్యక్రమ మహోత్సవాన్ని అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి వాణి శర్మ గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం అయితే మాత్రం అంబరంటే సంబరంగా జరిగింది. ముఖ్యంగా ఈరోజు పర్దేశమ్మ అమ్మవారి మాల ధరించినటువంటి భక్తులందరూ కూడా ఈరోజు ఈ మహోత్సవ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమ్మల పూజకు సంబంధించి ఇక్కడ అమ్మలం కట్టిన గుళ్ళు కూడా మనకు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా వాణి శర్మ గారి పర్యవేక్షణలో, అలాగే గ్రామ సర్పంచ్ గారైనటువంటి గుమ్మాల శంకర్రావు గారు, అలాగే మినీ గురుస్వామి గారైనటువంటి వాసు గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. మరి ఈ అమ్మవారి మాల ధరించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా కన్నీ విని అనే రీతిలో ఈ యొక్క అమ్మల పూజ మహోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ పూజా సామాగ్రిని సిద్ధమవుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి వాణి శర్మ గారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు కన్నీ విని అనే రీతిలో జరిగినటువంటి శ్రీ పర్దేశమ్మ తల్లి అమ్మల పూజ మహోత్సవ కార్యక్రమం అయితే మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ అంబరానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని అంతా కూడా సిద్ధమవుతుంది. అలాగే అమ్మవారి అభిషేకానికి సంబంధించినటువంటి విగ్రహం కూడా స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అలాగే శ్రీ 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 పర్దేశమ్మ అమ్మవారు ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈ దేవాలయం అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ యొక్క అంబలం పూజ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంబలం సంబంధించినటువంటి పూజ జరిగే ప్రాంతం అంతా కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అద్భుతమైనటువంటి బంతిపూల అలంకరణతో ఈ ప్రాంగణాన్ని అయితే సిద్ధం చేయడం జరిగింది. మరి ఈ పూజ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి అయితే ఇక్కడ చిత్రపటాలన్నీ కూడా అలంకారం చేస్తున్నటువంటి పంతులు గారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు మరి ఎంతో ప్రత్యేకించి ఈ యొక్క పూజా కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామం మొత్తం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఈ మాల ధరించినటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మల పూజ మహోత్సవాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి పూజా సామాగ్రిని సిద్ధమవుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అలాగే మరి అక్కడ పూజ జరిగేటువంటి ప్లేస్లో మరి దీపాలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నటువంటి భవనీలందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫొటోస్ అట్టి మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాణి శర్మ గారి ఆధ్వర్యంలో, అలాగే గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గుమ్మాల శంకర్రావు గారు, మినీ గురుస్వామి గారు అయినటువంటి వాసవి గారి పర్యవేక్షణలో ఈ యొక్క అమ్మల పూజ మహోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ అమ్మలంలో తీసుకెళ్తున్నటువంటి ఫొటోస్ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి భక్తి శ్రద్ధలతో అమ్మలగన్నమ్మ ఆదపరశక్తి శ్రీ పర్దేశమ్మ తల్లి అమ్మవారి అమ్మల పూజ మహోత్సవం అయితే మాత్రం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి పూజలు పెట్టుకున్నటువంటి స్వాములు కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఇక్కడ పెట్టినటువంటి అమ్మల పూజ మహోత్సవం ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. మరి అలాగే ఈ యొక్క అమ్మల పూజ అయిపోయిన తర్వాత మరి పూజ చేసుకున్నటువంటి భవానీలు, అలాగే పూజ తిలగించడానికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా మరి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత సర్ది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క పూజా మహోత్సవాన్ని తిలకించేందుకు అయితే మాత్రం భారీ స్థాయిలో జనసందోహం అయితే రావడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీ శ్రీ పర్దేశమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శ్రీ పర్దేశమ్మ అమ్మవారి మాల ధరించి మరి పండగ ముందు రోజు సారి ఊరేగింపు, తర్వాత రోజు ఘటాల ఊరేగింపు, ఆ ఘటాల ఊరేగింపు రోజే మరి అమ్మవారి పండగ ప్రతి సంవత్సరం కూడా కనీ విని ఎరగని రీతిలో చేస్తారు. మరి అంతా కూడా పండగ వీడియో కూడా మీకు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మైకే
ప్రతి ఒక్కరు కూడా అక్కడ
ఏంటంటే ఆరు కళ్ళ కట్టుకోండి స్వామి. మహానివేదనం సమర్పయామి. ఓం ప్రణాయ స్వాహ, ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి, తాంబూల చరణాంతరం నీరాజనం దర్శయామి. అంటే చూపిస్తారు.
ఇదే చూడండి అమ్మా ఒకసారి. Yeah.
చూడండి ఒకసారి పంతరగారు చూడండి అమ్మా కొంచెం ఎలా సార్ ఓం మహేశ్వరాయ నమః ఓం కార్త్యాయ నమః పరమేశ్వరాయ నమః
నిత్యాయ నమః నిత్యదృప్తాయ నమః శివార్తే నమః అనంతాయ నమః మహాలక్ష్మీయే నమః విద్యాయ నమః శ్రీమాతాయ నమః శ్రీమహారాజ్ఞే నమః శ్రీమతి మహాదయాన్నే నమః చిత్తగ్రీవణ సంబోధాయ నమః దేవగర్భం చేయాయ నమః కుటుంబ సహకారాయ నమః చతుర్భావ సంబోధాయ నమః రాగ ప్రోభ రాగాదయ నమః కోడాకాల సంజరాయ నమః శ్రీపరమేశ్వరాయ నమః శ్రీమహాగణాభ్యో నమః దుర్గాయ నమః శివాయ నమః మహాలక్ష్మీయే నమః
మంచి గణపతి శరణమయ్య, అల్లభుల గణపతి వందనమయ్య, మా మంచి గణపతి శరణమయ్య, ఆ
ఎవరిది సమ్మ తల్లిగే అమ్మలగన్న అమ్మకే ఆది పరాశక్తిగే చరణించు తల్లిగే పంది సమ్మ తల్లిగే రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మా మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి Oh!
అష్టాదిన
ేవాదంధ్యాతృషేణ్యాషేభ్యమాదేవాదంతో సౌభాగ్యై నమోదో ఓం శాంతి 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 ఓం నచ్చయ్యో రావృణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞవదే ప్రోక్షన్నాతవగ్రహ ృతాగ్రే అభిషేకం.
అభిషేకం అభిషేకం
నీకు అలంకరణ చేసినాము పద్యసమ్మ, తెచ్చానమ్మా పద్యసమ్మ, నీకు అలంకరణ చేసినాము పద్యసమ్మ, పూలగండ తెచ్చినాము పద్యసమ్మ, నీకు అలంకరణ చేసినాము పద్యసమ్మ, పూలగండ తెచ్చినాము పద్యసమ్మ, నీకు అలంకరణ చేసినాము పద్యసమ్మ, సన్నిధిలో అభిషేకం పద్యసమ్మ, సన్నిధిలో అభిషేకం మాట్లాడబాయి.
Bye.
ఆ
Thank you.
లేని ఈ కండాలెందుకు పరిసమాని మాలలు వెయ్యాలేని ¡Gracias!
ఈ జగన్మాయకి
Bye.
పరిదేశమ్మ మాలధరించినటువంటి భవానీలకి అలాగే నాని భవానీలందరికీ కూడా ఇక్కడ సర్ది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈ యొక్క అమ్మల పూజ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దేవాలయం ప్రధాన అర్చకులు అయినటువంటి వాణి శర్మ గారు, అలాగే గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గుమ్మాల శంకర్రావు గారు, మినీ గురుస్వామి గారు అయినటువంటి వాసు గారు పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క పేటకం ఎవరైతే మాల ధరించినటువంటి భవానీలు ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా ఈ యొక్క పూజా కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమం చేసినందుకు గాను వాళ్ళందరినీ అభినందించడం జరిగింది. అలాగే ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షించడానికి అయితే కూడా తరలి రావడం జరిగింది. మరి ఇక్కడ సర్ది బెత్తాయిస్తున్న దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు బాబు కన్ననాయుడు గారికి ప్రసాదం, కన్నభక్తాలు డబ్బులు తీసుకోకుండా ఇచ్చినటువంటి బండ్రెడ్డి కన్ననాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాబు కూర, బాబు కూర పెండింగ్ రావాలి. బాబు రెండు బకెట్లు కూర పంపించండి అమ్మా. మర్చిపోయా మరింత చక్కటి కార్యక్రమానికి ప్రసాదం తయారు. చూసారు కదండి, మరి మట్టమని పల్లెలో జరిగినటువంటి శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మల పూజ కార్యక్రమం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.